लोकवीरं महापूज्यं सर्वरक्षाकरं विपुं पार्वती हृदयानंदं शास्तारं प्रणमाम्यहं स्वामी शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा
గారి అబ్బాయినండి. హంపీలో మీరు మా ఇంట్లో ఉండేవారు. పర్వాలేదమ్మా, మీ సాంగత్యంలో నాలో చిగురించిన ఆశ మొలకెత్తి ఈ పుస్తకమైంది. ఇది నా తొలి రచన. అపూర్వ కళాకారుల గురించి ఉండాలనుకున్నాను, అది మీరిద్దరేనని అనిపించింది. అందుకే మీ జీవితంలో తెలిసింది కొంత, తెలియంది కొంత సేకరించి సాహసించి మీ జీవిత చరిత్రని పుస్తక రూపంలో ఉంచాను. నా తృప్తి కోసం దీన్ని మీరు స్వీకరించాలి. ఆది దంపతుల గురించి నాకు తెలియదు, నాకు తెలిసింది అపూర్వ దంపతుల గురించి. అందుకే ఈ కృతిని ఈ అపూర్వ దంపతులకు అంకితం ఇచ్చాను. అందుకే లోకానికి దూరంగా ఉంటున్న మిమ్మల్ని మీ ఏకాంతాన్ని భంగపరచక తప్పలేదు. క్షమించండి. నేను వస్తానండి. వస్తానమ్మా. ఇవాళ ఉపవాసం కదండి. ఈ ఏడాది స్వామివారి ఉత్సవానికి కుర్రకారంతా కలిసి మేజువాణి పెట్టించాలనుకుంటున్నారు బాబు. కొత్తగా గోదావరి అవతల ఊపితో వచ్చిందిలేండి, దాని మోజులో పడి దాని మెహర్బాణి కోసం. ఎవరు మేజువాణి పెడదామన్నారు? అబ్బే ఎవరు అనలేదే. ఏమిట్రా నన్ను గడిచేద్దామనా? వద్దని మీరంతా కలిసి అన్నది ఏమిటి? ఏదో నవ్వులాటకన్నాం, ఆ విషయం ఆయన దగ్గర తీసుకెళ్తాం అనుకున్నాం. ఏంటి వారు ఏం చెప్తే అదే. నిరిగమరిగ నిరిస్తా మామగా గదబదబమా
मधुरांश्च निशम्य शब्दा
पर्युत्सुको भवति यत्सुखितोऽपि जन्तुः तच्चेतसा स्मरति नूनम् अबोधपूर्वम् भावस्थिराणि जननान्तर सौहृदानि అందమైన వస్తువును చూసినప్పుడు మధురమైన శబ్దం విన్నప్పుడు ఎంత సుఖంగా ఉన్న ప్రాణికైనా తెలియని ఆవేదన కలుగుతుంది. బహుశా ఆ సమయంలో ఆ ప్రాణి మనసులో మరచిపోయిన గత జన్మల అనుబంధాలు కలత పెడుతుంటాయేమో. Too late.
ఏడిస్తే ఏం ప్రయోజనం? ఆరు మాట్లాడతారు చెప్పు. బలరామయ్య బాబు, ఏం జరిగిందో చెప్పు. ఏం లేదు బాబు, గోదావరి అవతలాగో అప్పాచెరుడు చేరారు. మరి వీడు అక్కడికి ఎలా అలవాటు పడ్డాడో ఏమో, రాత్రి పగలు అక్కడే ఉంటున్నాడు. అది తెలిసి నేను కోపడితే నన్ను నోరు మూసుకోమన్నాడు బాబు. ఆడి కనుక మీరు బుద్ధి చెప్పకపోతే దీని బతుకు నాశనమైపోద్ది బాబు. నమస్కారం బాబు. నమస్కారం. హా బాబు, ఏ మాస్టారు వెళ్ళిపోతున్నారు? స్కూల్కు సెలవా? ఏం స్కూల్ బాబు, క్లాస్ లో ఒక్క కుర్రాడు ఉండలేదు. ఏ గోదావరి అవతల ఉంటున్న ఎవరో పిల్లలు దిగారుక ఏవేవో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఈ కుర్రకుంకలంతా ఆ పిల్లలను చూడడానికి పోతున్నారు. ఈ ఊరికి ఏమిటో కొత్త చీడ పట్టినట్టుంది. రండి రండి. బాబు లేరా అమ్మా? ఏంటి బాబాయ్? మా తమ్ముడు రోజు దాని ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడుగా. ఇది సస్తానం అంటే లేదు, రవిబాబు గారితో చెప్తానన్నాను. నేను చెప్పాను. దాంతో రవిబాబు దారిలో కూర్చుని ఆ ఇంటికి ఎవరిని వెళ్ళకుండా చేశారమ్మా. సాయంత్రం అయ్యేసరికి మా తమ్ముడు ఇప్పుడు హాయిగా ఇంటి పట్టునే ఉంటున్నాడు. ఆ సంగతి చెప్పేదామని వచ్చానమ్మా. బాబుతో చెప్పమ్మా, నేను వస్తాను.
ఋషిలే ప్రియే చూడండి ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. క్షమించండి, నేను వెళ్ళాలి. తన దారికి అడ్డు తగిలాలని మనుషుల్ని పెట్టి కొట్టించింది. దాని పాక తగల పెట్టించేస్తాను. పాకలు తగల పెడితే ఏమవుతుందిరా? చూడండి, చేశారని అనుకోవడం వేరు, చేశారని తెలియడం వేరు. నిజాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం తప్పు. సముద్ర కెంపులే వెలుగని కౌగిలిని నలుగని పలుగాట్ల తెలుగని కౌగిలిని నలుగని పలుగాట్ల తెలుగని గాటంపు సుఖము నా తటులైన కలుగని దేహి ముఖ కమల మధుపానం ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే. Yeah.
నమస్కారం అండి. నమస్కారం. రండి. కూర్చోండి. పిన్ని చంద్రిక. నమస్కారం. మా చెల్లెలు చంద్రిక. నమస్కారం. నమస్కారం. పాలు తీసుకుంటారా? వద్దండి. పర్వాలేదండి, తీసుకొస్తాను. మొన్న కూడా వచ్చారు కదా, మీరు చూశారా? ఎందుకు వెళ్ళిపోయారు? ఊరికి. చూసి మీరు ఎందుకు పిలవలేదు? ఎందుకు వచ్చారనుకున్నాను. మరి ఇప్పుడు ఎందుకు పిలిచారు? ఇన్నిసార్లు ఇక్కడికి వచ్చారంటే నా కోసం అయి ఉంటుందనుకున్నాను. మీకోసం? అలా ఎందుకు అనుకున్నారు? నదులన్నీ సముద్రంలోనేగా కలవాలి. అంటే? కళాకారులంతా కళాసాగరంలోనే కలుస్తారు. నేను మొట్టమొదట అలా అనుకుందా లేదు. ఎలా అనుకుని వచ్చారో నాకు తెలుసు. ఎలా? నన్ను అసహించుకోవడానికి. మీకు తెలుసా? ఎలా? ఎలా అంటే కొన్ని ఎలాగో చెప్పలేం, మనసు చెప్తుంది. మిమ్మల్ని అసహించుకున్నందుకు నా మీద కోపం రాలేదా? ఏ వర్షం కురిసే ముందు ఆకాశం ఒరుగుతుంది, దాని అర్థం నేను వస్తున్నానని చెప్పడమే. మీకు సాహిత్యంతో కూడా పరిచయం ఉందా? ఎందుకు నవ్వుతారు? మీలాంటి వారి ముందు మాది సాహిత్యమే అంటారా? నేను పండితుడిని అనుకుంటున్నారా? అష్టపదిని సునాయసంగా తినిగించారు. మీరు పండితులు కాదు అంటే నేను ఎలా నమ్ముతాను? నాలో కవితావేశం వచ్చిందంటే నేనే నమ్మలేకపోతున్నాను. అంటే? నేను సాహిత్య అభిమానినే కానీ సాహితీవేత్తను కాదు. ఎందుకు? మీ పాట నాలో తెలియని శక్తిని నిద్రలేపింది, నా భావోద్రేకానికి ఊపిరి పోసింది. అవును, ఆవేశంతోనే ఈ కవిత రాశాను. అందుకే ఈ కవిత మీకు చూపించాలని తీసుకొచ్చాను.
ఏంటి ఈ వర్షంలో వచ్చారు? చెప్పండి తిరునాలు పెడదామని. ఏ వర్షంలోనా? ఈ వర్షంలో పెడితేనే సరదాగా ఉంటుంది. చంద్రిక ఇంకెప్పుడు ఎవరు ఇంటి రావడానికి వీలేదు. ఇక ముందు నీతో ఎవరు మాట్లాడడానికి వీలేదు. యో వేదాం బ్రహ్మణో వేత అమృతేనామృతాం పురేం తస్మై బ్రహ్మ చ బ్రహ్మ చాషేత్యన్ ప్రజాన్ దతుః. ఏమండి మీ ప్రసాదం నాకు వచ్చింది. మీదైనా నాదైనా ప్రసాదం దేవుడిదేగా. మీరెక్కడికి వెళ్ళాలి? గోదావరి దాటాలి. ఈ వానలోనా? మా ఇల్లు పక్కనే, పండ్లు తీసుకెళ్తాం. వాన తగ్గాక వెళ్ళచ్చు. రండి రండి. కూర్చోండి. పూజలు వ్రతాలు ఉంటాయి. ఓ తీసుకోండి. మీరు ఉపవాసం. మీ వారు ఏం చేస్తుంటారు? తెలీదా? మా వారెవరు నాకు తెలీదు. మీకింకా పెళ్లి కాలేదా? పెళ్లికాని కన్నపిల్లలకి కాళ్ళకు నమస్కారం పెడితే పసుపు కుంకుమలు కలకాలం ఉంటాయట. వర్షం వెలిసినట్టుంది. నేను వెళ్ళేస్తాను. లక్ష్మి, ఈవిని రేవుదే దింపి రమ్మని వెంకనొత్త చెప్పు. వస్తానండి. ఇదేమిటమ్మా, ఇది మన ఇంటికి వచ్చిందేమిటి? ఇదా రేవోతల దుకాణం పెట్టింది. ఇదేనమ్మా, దీని గురించే నేను చెప్పింది.
ప్రేమ ప్రాణాలైన ప్రియ
నాన్న ఎక్కడమ్మా? అమ్మ ఊరికి వెళ్ళినప్పటి నుంచి రాలేదు మావయ్య. బాబు వెనకటికి ఒక కప్పు ఉండేదట, అది ఏ కష్టం వచ్చినా రామా రామా అని రాముడితో మొరపెట్టుకునేదట. ఒకనాడు రాముడే తన ధనస్సు తీసుకొచ్చి దాన్ని నెత్తి మీద పెట్టి నొక్కేశాడట. అది అరవలేదు మొరపెట్టలేదు. ఏంటని అడిగితే ఏ కష్టం వచ్చినా రాముడితో చెప్పి మొరపెట్టుకునేదాన్ని రాముడే వచ్చి నా పేక నొక్కేస్తే ఇంకెవరితో చెప్పుకోను బాబు అందట. అట్టాగే బాబు, మా తమ్ముడు దారి తప్పాడని వారితో మొరపెట్టుకున్నాను, ఇప్పుడు వారే దారి తప్పితే ఇంకెవరితో చెప్పుకోను బాబు. అన్నయ్య మీరు భోంచతుర్గని రండి. పర్వాలేదులమ్మా, బావగారు రాని. అన్నయ్య ఆయన రావడానికి ఆలస్యం అవుతుంది, ముందు మీరొచ్చి భోంచేయండి. పర్వాలేదులేమ్మా, ఆయన రాని. బాబు అవతల గట్టుకు వస్తారండి. బావగారు మీరెప్పుడు వచ్చారు? ఎప్పుడా, ప్రొద్దుట. ఏ రాత్రంతా ఇంటికి వెళ్ళలేదా? పార్వతి మా ఊరు వచ్చింది తెలుసా? ఎప్పుడు? ఇంటి పట్టునంతా బాగా ఉంటున్నారన్నమాట. ఏం లేదు, ఏదో రాయాలని మనసు పీకుతుంటాను. అమ్మాయి మీకోసం కాచుకుని ఉంటుంది, రండి. ఇది మీరు రాశారంటే నిజంగా నమ్మలేకపోతున్నాను బావగారు. ఏ శక్తితో ఆవహిస్తేనే గాని ఏ వ్యక్తి హఠాత్తుగా మహాకవి కాలేడు. ఆనాడు కాళిదాసు దేవి ఆవహించి రాయించింది, ఈరోజు మిమ్మల్ని కూడా ఏదేవో ఆవహించి రాయించున్నారు. సమాధానం చెప్పకూడదనుకుంటున్నారా? దీనికి సమాధానం లేదా? మీ ప్రశ్నలోనే సమాధానం. ఎవరో తెలుసుకోవచ్చా అండి? పద్మంటే ఎవరు? మా అమ్మాయనండి. అంటే నీ కన్న కూతురా? కాదు, దూర బంధు. కూర్చోండి. పద్మంటే నువ్వేనా? కాదండి, మా అక్క. మీరెవరు? ఆమెతో మాట్లాడాలి, ఒకసారి పిలుస్తావా? నమస్కారం అండి. మీరెవరో తెలుసుకోవచ్చా? ఏ ఊరు మీది? పొట్ట చేత్తో పట్టుకు తిరిగే వాళ్ళకి ఒక ఊరే ఉంటుంది బాబు. కానీ మీ వ్యవహారం చూస్తుంటే పొట్టకూటి కోసం వచ్చినట్టు కనపడడం లేదు. అంటే? అంటే ఏముంది, ఒకరి పొట్ట నింపుకోవడం కోసం మరొకరి పొట్ట కొట్టనక్కర్లేదు, ఒకరు బ్రతకడం కోసం మరొకరిని చంపనక్కర్లేదు. అలాంటిది మేము ఎప్పుడు చేయలేదు. చేయకపోవడం ఏమిటి? ఒకసారి ఊళ్ళోకి వెళ్ళి చూడండి, మీ గురించి ఎంతమంది ఆడవాళ్ళు ఏడుస్తున్నారు. దానికి మాకేం సంబంధం? మీకు కాక ఇంకెవరికి? మనిషి బ్రతకడానికి చాలా దారులు ఉన్నాయి. కట్టెలు కొట్టుకుని బతకచ్చు, బస్తాలు మూసుకుని బతకచ్చు, కష్టపడి పనిచేసి బతకచ్చు, అడుక్కు తిని బతకచ్చు, కొంపలు కూల్చి బతకనక్కర్లేదు, మనుషుల్ని చెడగొట్టి బతకనక్కర్లేదు. చెడి ఇక్కడికి ఎవరైనా వచ్చారేమో, కానీ ఇక్కడికి వచ్చి చెడ్డవాళ్ళు ఎవరు లేరు. లేరు? రవీంద్రబాబు గారు తెలుసుగా, ఆయన మా బావగారు. ఈ ఊళ్ళో కల్లా పెద్ద మనిషి. ఆయన మాట అంటే అందరికీ వేదవాక్కు. ఈ ఊరు ఊరంతా ఇక్కడికి వచ్చి చెడిపోతున్నారని, వాళ్ళని బాగు చేద్దామని ఆయన ఇక్కడికి వస్తే నీ తెలివితేటల్ని ఉపయోగించావు, నీ విద్యల్ని ప్రదర్శించావు, ఆయన బుట్టలో వేసుకుంటావు. ఆయన చెడి ఇక్కడికి వచ్చాడా, ఇక్కడికి వచ్చి చెడ్డాడా?
ఏ మాట్లాడు ఆయనటువంటి వారు కాదు దేవుడు ఓహో ప్రతి దేవుడికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు కాబట్టి నువ్వు తగులుకున్నావా అలాంటి ప్రయత్నం నేను ఎప్పుడూ చేయలేదు కానీ ఆయన ప్రయత్నించేట్టు చేసుకున్నావు ఆ ప్రయత్నం చేయలేదు ఏమీ చేయకుండానే ఇల్లు వాకిలి భార్య బిడ్డ ఊరు అన్ని వదులుకుని రాత్రి మగళ్ళు నీ కొంప చుట్టూ తిరుగుతున్నాడా నేను ఎప్పుడూ ఆయన రమ్మలేదు రమ్మలేదు వచ్చిన మనిషిని పొమ్మని అనలేదు మీరు వచ్చారు పొమ్మనగలిగేనా వచ్చిన వాళ్ళని పొమ్మనడం మా ఇంట వంటలేదు పొమ్మంటే మీ వ్యాపారం పోతుంది అందుకనే గడపదాడి లోపలికి వచ్చిన వాళ్ళెవరిని పోనివ్వరు చూడండి గజ్జె కట్టిన ప్రతిదీ సానీ కాదు నాట్యం చేసిన ప్రతిదీ ఉంపుడికెత్తే కాదు తలుపు చాటు నిలబడి మాట్లాడే ప్రతిదీ పతివ్రత కాదు కాకపోవచ్చు కానీ మేము మనుషులమే మాకు ఇంగిత జ్ఞానం ఉంది బ్రతుకు తెరువు కోసం ఈ పని చేస్తున్నాం కానీ బ్రతుకు జారి మాత్రం కాదు బ్రతుకు తెరువు కోసమే అయితే మీరు బతకడానికి ఎంత కావాలో అంత నేనిస్తాను మీరు మనుషులే అయితే మీరన్నట్టు మీకు ఇంగిత జ్ఞానమే ఉంటే మా బావగారి ఛాయలకు కూడా రావద్దు క్షమించండి నా కారణంగానే మీ బావగారు చెడిపోతే నా కారణంగానే మీ చెల్లెలు కాపురం కూలిపోతే నేను ఆయనకి దూరంగానే ఉంటాను దానికి మీరు డబ్బు ఇవ్వక్కర్లేదు బలవంతం చేయక్కర్లేదు అమ్మాయి తలుపు దగ్గరికి వెయ్యమ్మా ఆమెతో మాట్లాడొచ్చా దేనికి నీ బ్రతుకు కట్టు రావద్దని చెప్పటానికి ఎందుకెళ్ళావు అక్కడికి ఎందుకేమిటమ్మా దేవుళ్ళు లాంటి మనిషిని నాశనం చేసింది ఇందులో ఆవిడ తప్పే ఉందన్నయ్య అమ్మా బాబు అయ్యా ఈ ఇంట్లో ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు జగన్నాథన్ గారు ఆ అమ్మాయితో ఇల్లెందుకు ఖాళీ చేయించారు అలాంటి వాళ్ళు ఊళ్ళో ఉండడం మంచిది కాదు ఓహో ఈ ఊరిని బాగు చేయడానికి ఆ ఊరి నుంచి ఈ ఊరికి వచ్చారన్నమాట అదేమిటి బా మంచి చేయడానికి ఎక్కడి నుంచి ఎక్కడికైనా రావచ్చు మనం చేసింది మనమే మంచి అనుకుంటే సరిపోతుందా లోకం కూడా అనుకోవాలి లోకం అనుకుంది గనుకనే చేశాను ఏమనుకుంది లోకం ఏమనుకుంది బావా మీరు చదువుకున్నవారు పెద్ద మనుషులు సంస్కారవంతులు ఊళ్ళో ఎవరైనా దారి తప్పితే వాళ్ళని సరైన మార్గంలో పెట్టేవారు మీ గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకునే స్థితికి వస్తే మాకెంత బాధగా ఉంటుందో ఆలోచించండి జగన్నాథన్ గారు ఈ సృష్టిలో ఎన్నో అందాలున్నాయి ఆ అందాల్ని ఒక్క క్షణం కూడా చూడడం తప్పు అనుకునే మీ సంస్కారం ఉంది ఆ సంస్కారానికి చెయ్యెత్తి నమస్కరించాలి సూర్యుడు ఉదయిస్తున్నాడు అనగానే కమలం వికసిస్తుంది వసంతం అడుగు పెడుతుండగానే కోయిల గొంతెత్తి పాడుతుంది నాదస్వరం వినిపించగానే నాగుబాము పడగ విప్పి ఆడుతుంది ఎక్కడ నాదం వినిపిస్తుందో అక్కడ పాదం నర్తిస్తుంది ఎక్కడ గజ్జమోగుతుందో అక్కడ గళం పాడుతుంది ఎక్కడ రసచైతన్యం ఉంటుందో అక్కడే భావోద్రేకము పుడుతుంది ఇది ఎవరో చెబితే ఎవరో చేసేది కాదు ఇది ఈ సృష్టి సహజం ప్రకృతి నియమం ఆమె ఒక అభినయ సరస్వతి ఆమె పరిచయంలో నాలోని అజ్ఞాత కళాకారుడు బయటకొచ్చాడు దానికి లోకమంతా ఎవరిష్టం వచ్చేట్టు వారు ఊహించుకుని ఎవరిష్టం వచ్చేట్టు వారు కథ వెళ్ళి నేను చెడిపోయానని భ్రష్టుండైపోయానని అంటే
ఆ మాటలు ఆమె గారు నమ్మడం, మీ దగ్గరకొచ్చి మొరబెట్టుకోవడం, మీరు సరాసరి ప్రత్యక్షం కావడం, ఈ విధంగా నన్ను ఉద్ధరించడం. అసలు ఈ లోకం కాదు నన్ను అలరి పెట్టింది. మీరు మీరు ఆమె కలిసి నన్ను అలరి పెడుతున్నారు. ఇదేనన్నమాట మీ సంస్కారం. ఈ లోకంలో ఒక మగవాడు ఆడది కలుసుకుంటే దానికి ఆ సంబంధం తప్ప మరే సంబంధం లేదన్నమాట. ఇన్నేళ్ల మా సంసార జీవితంలో ఆమె నన్ను అర్థం చేసుకున్నది, ఇన్నేళ్ల మన సాంగత్యంలో మీరు నన్ను అంచనా వేసుకున్నది ఇదే ఇదేనన్నమాట. మీరు పెద్ద మనుషులు అనుకున్నారు, చదువుకున్న వారిని సంస్కారవంతులని అనుకున్నారు. మీ సంస్కారం ఇంత దిగజారిపోతుంది అనుకోలేదు. మీలో అనుమానం అనే బీజం మొలకెత్తిన తర్వాత ఇక నేను మీతో కలిసి ఉండలేను. దారులన్నీయు మూసే దశ దిశలు ముంచెత్తే నీరంధ్ర భయదాంతకార జీమూతాళి ప్రేయసీ ప్రేయసీ వెడలిపోయితి వేళ ఆ అగమ్య తమస్విని గర్భకుహరాల తమస్విని గర్భకుహరాల
ఎప్పుడు నీ పిలుపు వినబడదో అప్పుడు నా అడుగు పడదు. ఎత్తటికో పైన మెరుగక ఎందుకో వైన మందక నా అడుగు పడదు. మీరు రాసిన కవితలు నేను ఇవన్నీ నేను ఎప్పుడు రాశాను? ఈ నెల రోజుల్లోనూ? నెల రోజులేదా? మీకెన్నో ఏం లేనట్టుంది కదా. అదే విరహం. ఆ విరహంలోంచి పుట్టిందే మేఘ సందేశం. మేఘ సందేశం? అవును, ఇది మీ మేఘ సందేశం కాదు. మేఘ సందేశం మహాకవి కాళిదాసు రాశాడు. ఆయన కూడా మీలా హఠాత్తుగా కవి అయినవాడే. నేను కవిని కాదు, నాకు కవిత్వం రాదు. నేను ఒక పిచ్చివాడిని. ఇవన్నీ ఏవో పిచ్చి రాతలు కాదు బావ. దూరమైన ప్రియురాల్ని గురించి రాసే ప్రతి కవిత మేఘ సందేశమే. అందుకే ఆ పేరు పెట్టాం. మీరు సరేనంటే అచ్చు వేయిస్తాం. ఈ మేఘ సందేశం కావ్యావిష్కరణ మీ సన్మానం. మీతో చెప్పి ఏర్పాటు చేయదలుచుకున్నాం. వద్దు, నాకు సన్మానాలు వద్దు, సత్కారాలు వద్దు. నేను ఇవి రాసేది నా కోసం, నా అప్రాప్త మనోహరి కోసం. అందుకే ఈ కావ్యాన్ని ఆ అప్రాప్త మనోహరికే అంకితం ఇచ్చాం. అందరిలోనూ మాటిచ్చాను. మీ మాట కోసం ఊరు ఊరంతా ఎదురు చూస్తున్నారు. ఇది మీకు మాకు అందరికీ గౌరవం తెచ్చే విషయం కాదనుకండి. పెద్దలకు నమస్కారం. నిన్నటి వరకు మన కష్ట సుఖాలను చూసిన రవీంద్రబాబు ఈ రోజున జీవిత సత్యాల్ని వ్రాసే కవీంద్రబాబుగా మారడం ఈ ఊరు గర్వించదగ్గ విషయం. వారి తొలి కృతి మేఘ సందేశం. ఆ కృతి ఆవిష్కరణ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటైంది. ఈ సభకు నన్నే అధ్యక్షత వహించమనడం నాకెంతో ఆనందదాయకమైన విషయం. నా చెల్లెల్ని ఒక యోగ్యుడైన పెద్ద మనిషికి ఇచ్చాననే అనుకున్నాను, కానీ అతని వెనుక ఒక కవి దాగున్నాడని, ఆ కవి ఈ రోజు నా చెల్లెలి భర్తని తెలుసుకున్న తరువాత నా చెల్లెలు ఎంత అదృష్టవంతురాలో నేనెంత అదృష్టవంతుణ్ణో అనుకుంటున్నాను. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ విమన్. చరిత్రను సృష్టించిన ప్రతి మగవాడు వెనుక ఒక స్త్రీ తప్పక ఉండి తీరుతుంది అని పెద్దలు చెప్తారు. అదే నిజమైతే ఈ నూతన చరిత్రను సృష్టిస్తున్న మా బావగారి వెనుక కూడా ఒక స్త్రీమూర్తి. అది ఎవరు అనేది మీ ఊహకే వదులుతున్నాను. నాకు ఈ అవకాశం కలిగించినందుకు మీ అందరికీ కృతజ్ఞత. అధ్యక్షులు శ్రీ జగన్నాథరావు గారికి, కవిబాబు శ్రీ రవీంద్రబాబు గారికి, పెద్దలందరికీ, మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇప్పుడు రవీంద్రబాబు గారి గురించి మనం ఇవాళ కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఈ ఊళ్ళోనే వారు పుట్టడం, ఈ ఊళ్ళోనే వారు ఉండటం ఈ ఊరికే గర్వకారణం. తర్వాత వారు ఇంత గొప్ప కావ్యాన్ని కవిత్వాన్ని రాయటానికి వారికి ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇచ్చిన వారెవరు? ఎవరనుకుంటున్నారు? ఎవరు? చరిత్ర సృష్టించిన ప్రతి మనిషికి వెనక ఒక స్త్రీమూర్తి తప్పకుండా ఉంటుందని జగన్నాథరావు గారు సెలవిచ్చారు. కానీ ఇక్కడ ఆ స్త్రీమూర్తి ఎవరు? ఎవరు? అది కూడా మనోహకే వదిలేశారు. కానీ నేను చెప్తున్నాను, ఇక్కడ ఆ శ్రీమూర్తి ఎవరో కాదని, వారి శ్రీమతి పార్వతీదేవి గారైన వారికే దక్కుతుందని ఈ సభ మూలకంగా నేను తెలియజేసుకుంటున్నాను.
తర్వాత వారు ఇంత గొప్ప కవిత్వం ఎలా రాశారో ఈ మేఘ సందేశ కావ్యాన్ని ఏ ఆవేదనతో ఏ వారే స్వయంగా నాలో ముక్కలు చెబితే విని ఆనందించి వారికి మనవి చేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు రవీంద్రబాబు గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. మతి చెడి మనసు చెడినప్పుడు పుట్టిన పిచ్చి గీతలు నా హృదయంలో చోటు చేసుకున్న ఈ చీకటి రాతలు ఈ కవితలు. మనిషి జీవితం నుంచే ఆవేశం పుడుతుంది, ఆవేశం నుంచే ఆలోచనలు పుడతాయి, ఆవేశం నుంచే ఒక్కోసారి విప్లవం పుడుతుంది, ఒక్కోసారి కవిత్వం పుడుతుంది. ఆవేశం నుంచి పుట్టింది ఈ మేఘ సందేశం. వెళ్ళిపోతున్నారా? క్షమించండి, రాకుండా ఉండలేకపోయాను. ఆయన మిమ్మల్ని చూశారు, అందుకే వెళ్ళిపోతున్నాను. చూడండి, కళ కళ కోసం, ఆ కళ మనిషి కోసం, ఆ మనిషి తిరిగి కళ కోసం. కళకు కళంకం లేదు, కళలో కళంకిడులు లేదు. కళ కళా హృదయానికి కనిపించే దివ్య రూపం, ఈ విశ్వమంతా పరుచుకున్న కళారూపం. ఆ రూపం నాలో ఒకనాడు జ్యోతిలా వెలిగింది, నాలో నిద్రాణమై ఉన్న శక్తిని మేలుకొలిపింది. నీవే నా ఊపిరి ఉంది, నన్ను నీలో చేర్చుకోమంది. ఆ మరుక్షణమే మాయమైంది ఆ సుందరి. ఇందాక ఆయన మిమ్మల్ని చూసినప్పుడు ఆయన ముఖంలో కనిపించిన సంతోషం, పెళ్ళైన ఈ పదేళ్లలో ఎప్పుడు నేను ఆయన చూడలేదు. ఆయన ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. ఇన్నేళ్లుగా ఆయన ఎన్నెన్నో రాయాలనుకున్నారు, కానీ రాయలేకపోయారు. దానికి కారణం నేను, నేను తగిన దాన్ని కాకపోవటమే. ఇప్పుడు మీ కారణంగా ఇంత గొప్ప పుస్తకం రాశారు. ఈ రోజున ఈ చప్పట్లు, ఈ గౌరవం మీ వల్లే. అందుకే మీరు నాతో పాటు వచ్చేయండి. నేను ఎక్కడో గోడ చాటుతున్నాను కాబట్టి ఆయనకి చప్పట్లు, గౌరవం, సన్మానం. నేను కూడా మీతో పాటు వచ్చి ముందు కూర్చున్నానంటే ఆయనకి జరిగేది సన్మానం కాదు, అవమానం. ఏ గౌరవం ఆయనకి నలుగురిలోనూ ఉండాలంటే ఏ పరిస్థితులను మీ మధ్యకి రాకూడదు. అప్రాప్త సుందరికి, ఆమెకి, ఆమెకే నా కవిత అంకితం. అప్రాప్త సుందరి ప్రాప్తమైన నాడు నా కవిత సమాప్తం, నా కవిత సమాప్తం. భోజనం పట్టించాను. భోజనం పట్టించాను. పద్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పిందా? నువ్వైనా అడగలేదా?
ఆడసా నీ జత సన్మానం పేరుతోనైనా మళ్లీ మీరు మనుషుల్లో పడతారనుకున్నా, కానీ దీంతో అంతకంటే ఎక్కువగా నలుగురి నోళ్లలోనూ పడ్డాం. ఎందుకు? అసలు ఎందుకు బావగారు? మీరు ఎందుకు ఇలా అయిపోతున్నారు? మీరేమిటి? మీకున్న గౌరవం ఏమిటి? ఊళ్ళో మంచి వచ్చినా చెడ్డొచ్చినా అదీలాగా ఇదిలాగా అని చెప్పవలసిన మీరు, మీరే ఇలా అయిపోతే మనకింకేం పరువు మిగులుతుంది? నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతారే? ఏం చేయమంటారు? పార్వతి ఏమైనా తప్పు చేసిందా? మరి ఎందుకు దాన్ని ఏడిపిస్తున్నారు అని చెప్పిందా? చెప్పేదేమిటి? మీ దారి మీది, దాని దారి దానిది. ఏమిటో ఈ కాపురం, ఏమిటో ఈ సంసారం. చిన్నప్పటి నుంచి దానికి పూజలు ఉపవాసాల మీద మక్కువ. ఒకవేళ అది మీ కష్టం కలిగించుంటే నాకు ఇష్టం లేదని చెప్పండి, మానేస్తుంది. ఎవరి అభిరుచులు వారివి. అంటే మీ దారి మీదేనంటారు? సరే, మీ దారి మీదేనని నిర్ణయించుకున్నప్పుడు అది ఎక్కడెందుకు? నేను తీసుకెళ్తాను. నిలువ నీవు నా తలపులు,
మరీ మరీ ప్రియా ప్రియా నిలువ నీవు నా తలపులు నీ కనుల ఆ పిలుపులు తిగలు అవి బిరులు అగరు పొగలో అత్తరులో మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో తిగలో అవి బిరులో పరవశాన ఇటులే కరిగి జరిగి ఇటు ఒరిగి పరవశాన ఇటులే కరిగి చిరునవ్వుల అరవిడిన చిగురాకు పెదవుల మరిగి చిరునవ్వుల అరవిడిన చిగురాకు పెదవుల మరిగి మరలి రాలేవు నా చూపులు మరీ మరీ ప్రియా ప్రియా మరలి రాలేవు నా చూపులు మధువు కై మెదలు తుమ్మెదలు సిగలో అవి బిరులో అగరు పొగలో అత్తరులో మగువ సిగ్గుదొంతరలో మసలే వలపు తొలకరులో సిగలో ఆవిరులో అంటే మీ దారి మీదేనంటారా? సరే, మీ దారి మీదేనని నిర్ణయించుకున్నప్పుడు అది ఇక్కడెందుకు? నేను తీసుకెళ్తాను. అమ్మాయి గారిని జగన్నాథం గారు తీసుకెళ్లారు బాబు. బాబు, తమరు చెప్పేటంత వాళ్ళం కాదు, కానీ తమరు చేసిన పని అంత మంచిది కాదు బాబు. అమ్మగారిని ఉసురు పెట్టకండి. ఏం లేదు బాబు, గోదావరి అవతరాలు అపాచీలు చేరారు. మరి మీరు అక్కడికి ఎలా అలవాటు పడ్డాడో ఏమో, రాత్రి పదవు అక్కడే ఉంటున్నాడు. అది తెలిసి నేను కోపడితే నన్ను నోరు పుస్తామన్నాడు బాబు. ఆడి కనుక మీరు బుద్ధి చెప్పకపోతే నేను బతుకు నాశనమైపోతా బాబు. లోపలికి రా. పార్వతి, పార్వతి, తలపతి, పార్వతి. అన్నయ్య గారి ఇంట్లో లేరు. నేను వచ్చింది నీకోసం తలపతి. పార్వతి, నా మనసు మార్చుకున్నాను. నా మనసు మార్చుకున్నాను పార్వతి. రెండు పడవల మీద ప్రయాణం చేయగల సాహసం మీకున్నా, చూసే సహనం నాకు లేదు. అది కాదు పార్వతి. ఇకేం చెప్పకండి, మీ దారికి నేను అడ్డు రాలేదు. నా నిర్ణయానికి మీరు అడ్డు రావద్దు పార్వతి. Thank you.
బావగారు బావగారు అన్నయ్య పార్వతి అదేమిటమ్మా బావగారు అలా వచ్చి వెళ్ళిపోతున్నారు అమ్మాయి వెళ్ళిపోమంది పార్వతి నీకేమైనా పిచ్చి పట్టిందా ఆయన మగవాడు ఏదో తొందరపడ్డాడు తిరిగి వచ్చాడు వెళ్ళిపోమన్నావు ఎంత తప్పు మగవాడు ఆడదాన్ని కాదన్న మగవాడుగా బ్రతకగలడు కానీ మగవాడు కాదన్న ఆడదాన్ని ఆడదానిగా బ్రతకని వరమ్మ పర్వాలేదన్నయ్య కక్ష సాధిస్తున్నావా పార్వతి నన్నంతే అర్థం చేసుకున్నావన్నయ్య ఆయన మనసు అంతా అక్కడే ఆమె మీదే ఉంది కానీ ఈ లోకం కోసం ఈ బంధం కోసం మనసును చంపుకుని ఇక్కడికి వచ్చారు ఈ బంధం కూడా లేకపోతే ఆయన మనసుకి ఏ అడ్డు ఉండదు ఆ అడ్డు పోగొట్టాలని అలా మాట్లాడాను అమ్మాయి ఇన్నాళ్ళు భార్యగా తల్లిగా ఎంతో తృప్తి పడ్డాను కానీ ఆయన జీవితంలో ఏదో ఒక అసంతృప్తి మిగిలిపోయింది అసంతృప్తి పోవడానికి ఆమె ఒక ఆశగా కనిపించింది తను పోగొట్టుకున్నదేదో ఆమె ద్వారా దొరుకుతుందనిపిస్తుంది భర్త తృప్తి కంటే భార్యకేం కావాలి నేను ఆయన జీవితాన్ని కట్టలేననుకుంటే అతృప్తి అతృప్తిగా పొందుతారు देशाना आषाढ़ मासाना मेरी सेतियो मेघमा मेरी सेतियो मेघमा विरहमो दाहमो विडले नि मोहमो विनिपिंचुना चेदिकी मेघ संदेशम मेघ संदेशम वानकारु कोयिलनै तेल्लवारी वेन्नेलनै वानकारु कोयिलनै తెల్లవారి వెన్నెలనై ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని కడిమి ఓలె నిలిచానని పురమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో విన్న వింతు నా చెలికి విన్న వేదన నా విరహ వేదన आकाश देशाना आषाढ़ मासाना मेरी सेतियो मेघमा मेरी सेतियो मेघमा రాలు
పూలతేనియకై రాతి పూల తుమ్మెదనై రాలు పూలతేనియకై రాతి పూల తుమ్మెదనై ఈ నిషేధి నీడలలో నివులు లాగ మిగిలానని శిథిల జీవినైనానని తొలకరి మెరుపుల లేఖలతో రుధిర బాష్ప జలధారలతో విన్న వింతు నా చెలికి మనోవేదనాన్న మరణయాతన ఆకాశ దేశాన ఆషాఢమాసాన మేరి సేతి ఓ మేఘమా మేరి సేతి ఓ మేఘమా విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘ సందేశం మేఘ సందేశం. అక్క అక్క అతను నోత్రం రాశావా? అవును. ఎందుకు రాశావు? ఆయనను పెళ్లి చేసుకుంటానన్నారు. నిజంగా చేసుకుంటారంటే ఉత్తరం రాయండి, మా అక్కతో మాట్లాడతానని రాశాను. ఇన్నేళ్ళైనా నేను పెళ్లి చేసుకోవడానికి ఎవరు రాలేదు, నాకు మాత్రం వస్తారని ఏ నమ్మకం? నీ ఇష్టం అక్క, నువ్వు చేసుకోమంటే చేసుకుంటాను, లేకపోతే లేదు, నీ ఇష్టం. నేను రాశాను, ఆయన బదులు రాశారు. తెలియదండి, గుడి దగ్గర స్పృహ లేకుండా పడుంటే తీసుకొచ్చాం. మీ దగ్గర నుంచి ఉత్తరం వస్తుందని నేను అనుకోలేదండి. ఆయన ఎలా ఉన్నారు? ఎలా ఉండడం ఏంటండి? ఆయన ఇక్కడేగా ఉన్నారు. ఇక్కడ? అవును, ఇక్కడే ఉన్నారు. మేము ఇక్కడున్న సంగతి మాకు తప్ప ఎవరికి తెలియదు. అలాగా? ఆయన ఇక్కడే ఉన్నారని ఊరంతా అనుకుంటున్నారు. ఆయన అక్కడున్నారని మేము అనుకుంటున్నాం. అయితే నాకేదో అనుమానంగానే ఉంది. ఏమైరేమిటో లేదని రాజుబాబు కనిపించి చెప్పాడు. చింతపల్లి ఎవరైనా వెళ్ళారా? మా తమ్ముడు వెళ్ళి వచ్చాడు, అక్కడా లేరట.
नवरस सुम मालिका ना जीवनाधार नवराग मालिका नवरस सुम मालिका सनि सरि गरि सरि म पनि पनि सगरि गरि सरि रदानि तव मगरि निसग नवरस सुम मालिका सगम गम पगम गब मग सग सनि पनि सग सगम गम पनि निबम पत्यागय्य क्षेत्रय्य అన్నమయ్య తెలుగింటిలోన వెలిగించిన తెలుగింటిలోన వెలిగించిన నాదసుధామయ్య రసదీపిక నవరస సుమ మాలిక అందాలు అలలైన మందాకిని మందార మకరంద రసవాహిని ఆమె చరణాలు అరుణ కిరణాలు ఆమె నయనాలు నీల గగనాలు ఆ జవ్వనాలు నా జన్మకు దొరికిన నైరుతి ఋతు పవనాలు ఆ చిరునవ్వు లేత నెలవంక ఆ చిరునవ్వు లేత నెలవంక దిగి వచ్చేనేమో ఇలవంక నవరస సుమ మాలిక నవరస సుమ మాలిక నా జీవనాధార నవరాగ మాలిక నవరస సుమ మాలిక నవరస సుమ మాలిక శృంగార రసరాజ కల్లోలిని కార్తీక పూర్ణేందు కల్హారిని ఆమె అధరాలు ప్రణయ మధురాలు ఆమె చలనాలు శిల్పగమనాలు ఆదర్శనాలు నా జన్మకు మిగిలిన సుందర సుఖ తరుణాలు ఆ కను చూపు నాకు కడదాక ఆ కను చూపు నాకు కడదాక పిలుపైన లేని ప్రియలేఖ నవరస సుమ మాలిక నవరస సుమ మాలిక నా జీవనాధార నవరాగ మాలిక నవరస సుమ మాలిక నవరస సుమ మాలిక అక్క ఎందుకు అక్క ఏడుస్తా ఆయనకేం కాదులే బహుశా మీరు ఎక్కడున్నారో తెలియక ఆయన మీకోసం తిరుగుతూ ఉండొచ్చు అవునక్క నాకు అదే అనుమానంగా ఉంది చూడండి మీరు చూసిన దాన్ని బట్టి ఆయన తప్పకుండా ఈ ఊరు వచ్చి ఉండాలి ఈ దగ్గర దగ్గర ఊళ్ళోనే తిరుగుతూ ఉండాలి ఆయన ఎక్కడున్నారో తెలియాలంటే మీరు ఒక్క నాట్య ప్రదర్శన ఇస్తే చాలు ఆయన తప్పకుండా వస్తారు తెలిస్తే వస్తారు తెలియకపోతే ముందే ఎందుకు నా మాట అంటారు ఆయన తప్పకుండా తెలుస్తుంది తప్పకుండా వస్తారు ఆశలు రాలి ధూళి పడినప్పుడు గుండెలు తీర్చు వేదనావేశము వ్రేల్చినప్పుడు వివేకము గోల్పడి సల్పినట్టి ఆక్రోశము రక్తబిందువులలో రచించితి నేను మేఘ సందేశము రూపు దార్చనది నేడు ఇది ఏమి మహాకవిత్వమో
అమ్మా అమ్మా మా గురుగారు ఎవరో తెలుసా ఎవరు ఈ పుస్తకం రాసిన ఆయనే నీకెలా తెలుసు నాకు తెలుసు ఆయనే చెప్పారు ఆయనేనా రవిబాబు గారు అంటే అమ్మా బావ హంపిలో ఉన్నట్టమ్మా ఏమండి ఏమండి రంగమ్మ గారు ఎవరండి నేనే బాబు రవిబాబు గారు ఇక్కడ ఉన్నారని మాకు ఉత్తరం వచ్చింది నేనే రాశాను బాబు ఎవరంటే చెప్పలేదు ఏంటంటే చెప్పలేదు భయం వేసి పుస్తకంలో అడ్రస్ చూసి నేనే ఉత్తరం రాశాను ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు అలా బయటికి వెళ్ళినట్టున్నారమ్మా వస్తారు కూర్చోండి She's
तव विरहे केशवा केशवा राधिका कृष्णा राधिका तव विरहे केशवा राधिका कृष्णा राधिका नयन विषयमपि किसलय तल्पम नयन विषयमपि किसलय तल्पम कलयति विहितहुतासन कल्पम कलयति विहितहुतासन कल्पम त्यजति न पाणितलेन कपोलम त्यजति न पाणितलेन कपोलम बालशशिनमिव सायं अलोलम बालशशिनमिव सायं अलोलम हरिरिति हरिरिति जपति सकामं हरिरिति हरिरिति जपति सकामं विरह विहित मरणेन निकामं हरि 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 हरिरिति हरिरिति जपति सकामं विरह विहित मरणेन निकामं श्रीजयदेव भणितमिति गीतं श्रीजयदेव भणितमिति गीतं सुखयतु केशव पदमु पनीतं राधिका कृष्णा राधिका तव विरहे ఇప్పుడు చేరవలసిన చోటుకే చేరారు. ఇక్కడ ఎందుకు మనం వెళ్తాం పదన్నయ్యా? నమస్కారం బాబు. ఎలా ఉన్నారు బాబు? కూర్చోండి.
అమ్మాయికి పెళ్లి నిశ్చయం చేశాం. మీ దగ్గరికి వచ్చిన మధుయ బాబు పెళ్లి కొడుకు అతను ఏదో పుస్తకం కూడా రాశాడట, అది ఇవ్వడానికి మనం మీ దగ్గరికి వచ్చాడటగా. ఆ అబ్బాయి చెప్తేనే తెలిసిందండి, సమయానికి భగవంతుడే మీరు ఇక్కడ ఉన్నట్టు తెలియజేశాడు. పెళ్లికి మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాం. క్షమించండి, నేను రాలేదు. అదేమిటి బావా, మీ కూతురు పెళ్లికి మీరు రాకపోతే ఎలా? ఆ బంధాల నుంచి, బంధుత్వాల నుంచి నా మనసు వేరుపడి చాలా ఏళ్ళైంది. మనం కాదని వదిలేసుకుంటే తెగిపోతాయా బాబు? నేను రాలేను. అదేమిటి బావా, లోకంలో ఎన్నో రకాలుగా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు కలుసుకోవటం లేదా, ఒకటవటం లేదా, అయినా మిమ్మల్ని ఎవరేమంటారు? ఒకరంటారని కాదు జగన్నాథం గారు, ఇందేళ్ళు వాళ్ళని వదిలేసి ఈరోజు పెళ్లికి నేనున్నాను అని వస్తే నా మనస్సు వద్దు జగన్నాథం గారు, వదిలేయండి. అది కాదు బావా, ఒక్కసారి ఆలోచించండి. నాకు తెలుసు నా మీద ఎంత మమకారం లేకపోతే ఇంత దూరం వస్తారు. వద్దులే, వదిలేయండి బాబు. మీరు వస్తారని పార్వతమ్మ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటుంది బాబు. నిజమే బలరామయ్య, ఆ వెయ్యి కళ్ళల్లో 1000 ప్రశ్నలుంటాయి. ఆ ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా నేను సమాధానం చెప్పలేను. ఏ సమాధానం చెప్పకుండా నన్ను తిరిగి రమ్మంటారా? అక్కడ అందరిలో ఒక ప్రశ్నగా మిగిలిపోమ్మంటారా? అందుకే బలరామయ్య నేను రాలేను. చూడమ్మా, ఆయన్ని తీసుకెళ్లకుండా మేము వెళితే ఆయన రాకపోవడానికి కారణం నువ్వే అంటారు. ఏమిటి పద్మ? మీరక్కడికి వెళ్తేనే బాగుంటుందండి. అవునండి, బిడ్డల్ని కన్నవారే కన్యాదానం చేయాలి. తండ్రి బ్రతికుండగా మరొకరు కన్యాదానం చేయకూడదు. అలా మరొకరు చేస్తే ఆ తండ్రి లేనట్టే లేక. మీరుండగా లేరని పిలుచుకోవడం నాకు ఇష్టం లేదండి. అడుగు వచ్చేసారు. రవి గారు ఇచ్చాడు. దండాలు బాబు, దండాలు బాబు గారు. నమస్కారం బాబు. ఎలా ఉన్నావు? ఓం భువంతే రాజావరుణోద్భువంతే వో బృహస్పతి ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చరాశ్చంధారయతాన్ భువం.
ఆపదాప మహత్కారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం కేశవాన స్వాహ నారాయణాన స్వాహ మాధవాన స్వాహ గోవిందాయ నమః దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యమారోగ్యం భర్తృలాభం చ దేహి మే గౌరీ దేవతాదై నమః ప్రార్థనాం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి ఓం సుముఖాకరమహాం ఏకదంతాకరమహాం కపిలాకరమహాం గటకన్నకాకరమహాం ఓం లంబోదరాకరమహాం వికటాకరమహాం విక్షరాకాకరమహాం విరాజకాకరమహాం గణాధ్యక్షాకరమహాం ధూమకేతవే నమహాం బాలకంత్రాకరమహాం తూర్పగన్నాకరమహాం హేరంబాకరమహాం స్కందపూర్వకాకరమహాం శ్రీమహాగణపతనే నమహాం నానాభిధపరిమళపత్ర పుష్పాది పూజాం నమస్పజామి ధూపార్థం దీపార్థం అక్షతాం నమస్పజామి మహాగణపతనే నమః గురోపహారం నివేదయామి ఓం కలశే లక్ష్మీనాథాగణాభ్యా నమః ఓం ఉమామహేశ్వరాభ్యో నమః బాళే హిరణ్యగర్భాభ్యో నమః ఓం శకే పరంపరాభ్యో నమః ఓం అరుంధదేవదిక్షాభ్యో నమః ఓం రుక్మిణే కృష్ణాభ్యో నమః ఓం సీతారామాభ్యో నమః ఓం గృహదేవతాభ్యో నమః ఓం గ్రామదేవతాభ్యో నమః ఓం ఇష్టదేవతాభ్యో నమః ఓం మాతృభ్యో నమః ఓం పితృభ్యో నమః ఓం గురుభ్యో నమః ఓం ఆచార్యేభ్యో నమః ఓం సత్యేభ్యో మహాచనేభ్యో నమః తప్పమ్మ శుభకార్యం జరిగేటప్పుడు పెళ్ళింట్లో ఆడుకో ఊరుకో అమ్మా ఊరుకో ఊరుకో ఓం గౌరీశ్రే రజతశ్చకద్రువినతే భూతిస్తుమన్నాశుభా స్వాహాజాం భవతే చ రుక్మభగినే దుస్వప్నవిధ్వంసినే వేలాజాం బుధజస్తమే నమకురాస్తుయాస్వదాన్మంగళం పెళ్లి కుమార్తె తండ్రి గారు దయచేయాలి బావ మీరు పీటల మీద కూర్చోవా మీరు చెల్లాయి పీటల మీద కూర్చోవా పాపా మీ నాన్నగారమ్మా అయ్యా ఈ తాంబూలం తీసుకుని అలా పీటల మీద కూర్చోండి అమ్మా మీరు కూడా దయచేయండి అలా కూర్చోండి అమ్మా అలా కూర్చోండి కన్యాదానాఖ్య మహాదానం కరిష్యే తదంగం మహాసంకల్ప మంత్రపఠనం కరిష్యే మా ఇటు రండమ్మా అయ్యా మీ పాదాలు పెట్టండి లక్ష్మీ నారాయణ స్వరూపమాసనం సముద్రం వస్త్రహిరాభిస్తామ్యానిమపి గచ్చత మీ మామగారు ఆశీర్వదించబడినటువంటి పదుబర్కం వస్త్రములు ఆ వస్త్రం మళ్ళీ వేసుకోండి కన్యాం కనక సంపన్నాం కనకాభరణే ద్యుతాం నాశ్రావేతుభ్యం బ్రహ్మలోకే జిగేషగా కంజే బాగ్రతో భూజా కంజే మే దేవి భాస్కజోః లింగంభరా పంచభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితృణాం కారణాజవై కన్యాదాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే
ప్రజతోహం ప్రజస్వామి ధర్మ కామాత్మతిష్టది ధర్మేత అత్మేత స్వయేత నాసి కరి సంజాః పురోహోత్తాశ్చ గృహంత కర్మమునందును అర్థమునందును కామమునందును ఈమెను విడిచి వేరుగా ఉండాలి. ఓ సౌభాగ్యవతి, నా జీవన హేతు అయిన నీకు ఈ మాంగళ్యమును కట్టుతున్నాను. నీవు నేను కలిసి 100 సంవత్సరములు సుఖజీవనము చేయుదముగా. ఓ వధు, నీ స్నేహమును నేను ఎన్నడూ విడువను, నా స్నేహమును నీవును ఎన్నడూ విడువను. శతమానం భవతి ఓ వధు, మనమిరువురము పరస్పరము చిరకాలము అనుకూలమైన దాంపత్యమును జరుపుదుగాక. సకల దేవతలు మనలను ఆశీర్వదింతురుగాక. వెళ్ళిపోతున్నారా నాన్న? వెళ్ళాలమ్మా. మీరిక్కడే ఉండిపోవాలి. ఉండడం వెళ్ళడం మన చేతుల్లో లేదమ్మా. పిలుపు కోసం ఎదురు చూసే సమయం. పిలుపు వినపడగానే ప్రయాణం కట్టాలి. ఆ పిలుపు నెలల్లో కావచ్చు, రోజుల్లో కావచ్చు, క్షణాల్లో కావచ్చు. నిజమే బావ, అంతవరకు అమ్మాయి కోసం పాప కోసం మీరిక్కడే ఉండిపోవచ్చుగా. కాదు, నేను లేకపోతే ఆమె ఉండలేదు. మీరు లేకపోతే అమ్మ మాత్రం ఉండగలదా నాన్న? నిజమేనమ్మా, కానీ నేను ఉండకపోయినా ఉండగలిగే శక్తి మీ అమ్మకు ఆ భగవంతుడిచ్చాడు. నేను ఉండకపోతే ఉండలేని ఆసక్తిని ఆమెకిచ్చాడు. ఆమె పోతే నేను, నేను పోతే ఆమె. ఒకరిని చూసుకోవడానికి ఒకరైనా మిగిలి ఉండాలిగా. అమ్మాయికి మాత్రం ఎవరున్నారు బావా? తెలుసు బావా, తెలిసి కూడా ఏమీ చేయలేని ఆసక్తి ఉంది. గాలి ఊపుకు, వరద ప్రవాహానికి పడవ ఓ గట్టుకు కొట్టుకుపోయింది. దానికి తెరచాప చుట్టి చుక్కాని వేసి మళ్లీ అసలు గట్టుకు చేర్చాలని ఎందుకు ప్రయత్నం చేస్తారు? ఏ పడవైనా చిట్ట చివరకు చేరాల్సింది రేవుకి. అది ఆ రేవు కావచ్చు, ఈ రేవు కావచ్చు, అది చేరే వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. తప్పు ఈ శేష జీవితాన్ని ఇలాగే ఇలాగే ముగిసిపోనివ్వండి బావా. నేనెప్పుడు మీ దారికి అడ్డు రావాలని ప్రయత్నించానే కానీ మీ నిర్ణయాలకు అడ్డు రావాలని ప్రయత్నించలేదు. ఈ పెళ్లి పేరుతోనైనా మళ్ళీ ఇంటికి మగదిక్కు ఏర్పడుతుందని అమ్మాయి ఆశించింది. ఒక్క మాట అమ్మాయితో కూడా చెప్పి వెళితే బాగుంటుంది.
పార్వతీ 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 నిన్ను తాకే అర్హతని ఓదార్చే శక్తిని పోగొట్టుకుని చాలా ఎళ్ళింది. అందుకే నిన్ను తాకలేదు, ఓదార్చలేదు. నాకు తెలుసు పార్వతి, నన్ను చూడగానే నీ గుడ్డ ఎంత పగిలిపోయిందో, నా పక్కన కూర్చున్నప్పుడు నీ శరీరం ఎంత వణికిపోయిందో, నన్ను చూస్తున్నప్పుడు నీ కళ్ళు ఎంత ఏడ్చి ఉంటాయో, ఇప్పుడు నీ నరాలు ఎంత కృంగిపోతున్నాయో నాకన్నీ తెలుసు. నేనే నీకు అన్యాయం చేశానని కూడా తెలుసు పార్వతి. శాస్త్రాలే నిజమైతే, మనం నమ్మిన నమ్మకాలే నిజమైతే, మళ్ళీ జన్మంటూ ఉండడమే నిజమైతే, నేను చేసిన పాపానికి, నీకు జరిగిన అన్యాయానికి వచ్చే జన్మలోనైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఈ జన్మకు తండ్రి రావద్దు. అన్యాయం మీరు చేయలేదు, నేను చేసుకున్నాను. భర్తని సుఖపెట్టడం, తృప్తిపరచడం భార్య కనీస ధర్మం. అలా తృప్తిపరచింది భార్యే కాదంటారు, ఆ సంతృప్తి ఎవరిస్తారు? ఆమెనే భార్య అంటారు. అందుకే భార్యగా నాకు ఆ హక్కు లేదు. మిమ్మల్ని ఉండమని అనలేను, వెళ్ళడం చూడలేను. ఏడవకుండా నన్ను ఏం చేయమంటారు చెప్పండి. ఏమండి, నేను కోరుకునేది ఒకటే, మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా నేను పోయానని తెలిసిన తర్వాత మీరే వచ్చి నన్ను పసుపు కుంకుమలతో దగ్గరుండి సాగనిప్పాలి. పంపిస్తారు కదా? భారీగా నేనేం చేయలేదు కదా అని నన్ను అలాగే వదిలేరు కదా. చూడండి చూడండి ఏమైందమ్మా, ఏమైంది? బావా బావా ఏమండి 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 పార్వతి అన్నయ్య, ఆయన అక్కడ తీసుకెళ్తేనే మంచిది. ఈ స్థితిలో ఆయన మనసు అక్కడే ఉంది, అక్కడ తీసుకెళ్తేనే తృప్తి. అలాగేమ్మా.
ఇంకెవర కోసం చూస్తానండి? పెళ్లి బాగా జరిగిందా? ఆమె మిమ్మల్ని పలకరించిందా? పాప మాట్లాడిందా? ఇక్కడున్నానే కాని నా మనసంతా అక్కడే ఉంది. నేను మాత్రం నా కట్టె అక్కడుంది కాని నా మనసంతా ఇక్కడే ఉంది. పద్మ పద ఇంతకీ సంగతి ఆవిడ కబురు చేద్దామంటారా వద్దంటారా? కబురు చేస్తేనే బాగుంటదేమో. ఎలా చేస్తాం? ఆవిడని తీసుకొస్తే నలుగురులోనూ ఏం బాగుంటుంది? పైగా కొత్తగా పెళ్ళైన ఇల్లు, వాళ్ళు వీళ్ళు ఏమైనా అనుకుంటారు. ఏం బాబు గారు, నిజమే కానీ అమ్మాయి ఏముంటుందో? అన్నయ్య ఆమె రావాలి. ఆమె రాకుండా వారిని కదలడానికి వీల్లేదు. అమ్మా అమ్మా, అమ్మా పదము భావము వలె కలిసిపోయిన అరిది జంటలకు ఒక్కటే ప్రాణనాడి తనువులు వేరైన గాని బ్రతుకులు మృతిలో ఎడబాటులే.